ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుంటే ఆలస్యమైన వర్షాలు పడతాయి అగ్ని ప్రమాదాలకు భయపడొద్దు భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత అంటూ నిన్న రంగం ఉంది కదా రంగం వినిపించింది ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు మరిచిపోయారని ఆగ్రహం 5 వారాల పాటు సాక పెట్టాలని సూచన లష్కర్ బోనాల్లో ఘనంగా రంగం అంబారిపై అమ్మవారి ఊరేగింపంటూ లష్కర్ బోనాలకు సంబంధించి మొన్న బోనాలు జరిగినాయి నిన్న రంగం కార్యక్రమాన్ని నిర్వహించిరు ఈ రంగం కార్యక్రమంలో గత ఏడాది ఇచ్చినటువంటి హామీలను ఎందుకు మరిచిపోయారని చెప్పి రంగమెక్కినటువంటి మాతంగి స్వర్ణలత భక్తులను ఉద్దేశించి మాట్లాడినటువంటిది వర్షాలు పడతే గానీ కాస్త ఆలస్యమై పడతాయని చెప్పి ఆమె చెప్తుంది ఇంకా ఆలస్యమై పడ్డ తర్వాత ఇంకా పంటలు ఎక్కడి మన ఎక్కడిది మషాడం ఎక్కడిది తల్లి ఇంకా ఇంకొకటి చూస్తే మూడో రోజు ముంచెత్తింది హిమాచల్ ప్రదేశ్లో కుండపోత యమునా నది ఉప్పొంగడంతో ఢిల్లీకి వరద ముప్పు గుజరాత్ రాజస్థాన్ హర్యానా పంజాబ్ యూపీలోనూ వర్షాలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి భారీ వరదలకు కార్లు బ్రిడ్జీలు రోడ్లు కొట్టుకుపోయాయి హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి ఆ రాష్ట్రంలో రెండు రోజుల్లో 17 మంది చనిపోయారు ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది వరద ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు గుజరాత్ రాజస్థాన్ హర్యానా పంజాబ్ చండీగఢ్ ఉత్తరాఖండ్ ఆ తర్వాత యూపీలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి యూపీలో మూడు రోజుల్లో మొత్తం 34 మంది చనిపోయారు ఈస్ట్ సెంట్రల్ రాజస్థాన్లో చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి రోడ్లు రైల్వే ట్రాక్లు లోతట్టు ప్రాంతాలు హాస్పిటల్స్ జలమయమయ్యాయంటూ మొత్తం ఉత్తరాదిని వర్షం కుండపోతగా కురిసి మొత్తం అతలాకుతలం చేసింది హిమాచల్ ప్రదేశ్లో చాలా చోట్ల బ్రిడ్జీలు కూలిపోయినాయి రోడ్లు ఇరిగిపోయినాయి ఆ తర్వాత ఇండ్లు వరదలు కొట్టుకుపోయినాయి ముఖ్యంగా మనాలి ఆ తర్వాత మండి అనేటువంటి ప్రాంతాల్లో వరద బీభత్సం విపరీతంగా ఉంది కార్లు తర్వాత ఇతర చాలా మంది కొట్టుకుపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం దాదాపుగా 20 మంది వరకు ఇప్పటి వరకు ఈ వరదల కారణంగా చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది అక్కడ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసి ప్రజలెవరు కూడా బయటికి రాకుండా ఇళ్లల్లోనే ఉండనని చెప్పి ఆయన సూచన చేసినటువంటి పరిస్థితి మొత్తానికి ఉత్తరాది రాష్ట్రాల్లో వరద విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దక్షిణాదిలో మాత్రం పెద్దగా వర్షాలు లేకుండా పోయింది ముఖ్యంగా తెలంగాణలో అయితే వర్షాల జాడనే లేదు ఏదో తుపురు తుపురు డల్లు పడతా ఉంది వెళ్ళిపోతా ఉంది ఇక ఇది ఇట్లుంటే హిమాచల్ ప్రదేశ్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న బియాస్ నది అక్కడ బాగా ఉప్పొంగి ప్రవహిస్తుంది అనేది వెలుగు దినపత్రికలో ఫోటోలతో సహా చూడొచ్చు మనం